హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చవితి పాయసం చేశానండి. తాళ్ళ పాయసం అంటారు దీన్ని. మనకి వినాయక చవితి రోజు చేసుకుంటాం కదా, ఈరోజు సంకటహర చతుర్థి కదా, నేను చేశాను దేవుడికి. చూడండి, చేసి చూపిస్తాను చేసే విధానము. కొన్ని పిండి, గోధుమ పిండి తీసేసుకొని ఒక బౌలు, ఇది 1/4 కిలో అంత ఉంటుందండి పిండి. చక్కగా తడిపేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేయాలండి, లైట్గా, ఎక్కువ అవసరం లేదు. మంచిగా తడిపేసేసుకొని ముద్ద చేసి పెట్టుకోవాలి. బెల్లంని తురిమేసేసి దీంట్లో ఒక 1/2 కేజీ బెల్లం పడుతుందండి. 1/2 కేజీ బెల్లం తురిమేసి వాటర్ వేసేసి మరిగించుకోవాలి. వద్దండి, పాకం రాకూడదండి. మామూలుగా మరిగించుకొని వడగట్టుకోవాలి. చూడండి, పిండి తడిపేసాను. దీన్ని ఎలా చేయాలంటే, కొంచెం పొడి పిండిని ఫస్ట్ ఇలా వేసేసుకోవాలి గిన్నెలో. పెద్ద గిన్నెలో వేసుకోనండి. చాట ఉంటుంది కదా, దాంట్లో కూడా చేసుకోవచ్చు. నేను ప్లేట్లో వేసి చూపిస్తున్నాను, చూడండి. బేసన్లో ఇది 1/2 కేజీ బెల్లం అండి. దీన్ని ఇలా తురిమేసేసి నానబెట్టుకోవచ్చు. చూసారా, ఇలా తురిమేసేసుకోవచ్చు. లేకపోతే మనం కర్ర తీసుకుని కొడితే కూడా వచ్చేస్తుంది. ఇంత తురిమితే తొందరగా అయిపోతుందండి. చాకు తీసుకొని ఇట్లా కూర్చుకొని వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. అంతలో 10 అవుతుంటుందండి. చూడండి, ఇలా చేసి చేసుకోవడం చూపిస్తాను నేను. ఇలా చేసేసుకొని దీన్ని ఇలా చిన్నంగా మనము పీట పెట్టుకుని కూడా చేసుకోవచ్చండి. మాకు చేసి చేయడానికి వస్తుంది కాబట్టి ఇట్లా చేస్తున్నాను నేను. చేయని వాళ్ళు అయితే పీట పెట్టుకొని దానిపైన చేతితో ఇట్లా చేసేస్తే వచ్చేస్తాయి. సేమియాల మాదిరిగా చేసుకోవాలి, కానీ కొంచెం దొడ్డుగానే ఉంటుందండి, సన్నగా చేయకూడదు. ఇలాగే చేసుకొని కొన్ని రౌండ్ షేప్లో, కొన్ని ఇలాగా చేసుకోవచ్చు. ఉండ్రాయల పాయసం అంటాం కదా మనము, చవితి రోజు చేసుకుంటాము. అలాగే వినాయకుడు చాలా ఇష్టం అండి ఇది. ఈరోజు నేను చేశాను కదా, చూపిస్తున్నాను చేసాను చేయడము. చవితి రోజు అయితే ఎక్కువ చేసుకుంటామండి, అందరికీ పంచిపెడతాం కదా. నేను ఒక 1/4 కిలో అంతా చేసి చూపిస్తున్నాను. ఇదైనా 1 కేజీ ఎంత అవుతుందండి, అంత బెల్లము అన్నీ కలిపేసేసి ఉడికిన తర్వాత 1 కేజీ ఎంత అవుతుంది పాయసం. అయితే చక్కగా ఒక 10 మెంబర్స్ అట్లా తినొచ్చు. చూడండి, అంతా ఇలాగే చేసుకోవాలి. కొన్ని రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చండి. ఇలా పొడిపిండి చల్లుకుంటూ చల్లుకుంటూ చేయాలండి. అన్నీ ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయన్నట్టు పొడిపిండి వేస్తే ఇలా రౌండ్గా కూడా చేసుకోవచ్చు. ఇది ఉండాలంటారు వీటిని, ఆ పొడుగువేమో తాలుకలు అంటారు. తెలంగాణ స్పెషల్ అండి ఇది. ఇలా చేయడము చూసారా, ఇలా చేసేసుకోవచ్చు. మొత్తం అన్నీ ఇలాగే చేసుకోవాలండి. అంతలోపు బెల్లం కూడా వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టుకున్నాము. బెల్లం మరిగే లోపల చిన్నగా పెట్టేస్తే బెల్లం మరుగుతుంది. కరిగినాక వడగట్టేసి తర్వాత వేసుకోవచ్చు. చేసినవి కొద్దిగానే ఉన్నాయి కానీ అటు ఇటు ఒక మనకి 1 గంట పడుతుందండి పాయసం అంతా ముగించే వరకు, ఇవన్నీ చేసుకునే వరకు. తాకలన్నీ ఇలాగే చేసుకోవాలి. చూసారా, బెల్లం తురిమేశాను. దాంట్లోకి ఒక 2 చెంబులు నీళ్ళండి, 1.5 లీటర్ వరకు పడుతుంది నీళ్ళు. ఇలా కరిగిపోయింది కదా, వడగట్టేస్తున్నాను. చూడండి, ఫస్ట్ కరిగించుకోవాలి. వడగట్టుకుంటే ఏంటంటే కింద నాలుకలు ఏమన్నా మనకు ఉంటాయి కదా, రాళ్ళు అలా ఉంటాయి కదా బెల్లంలో, అన్నీ తీసేసేయాలన్నట్టు. మళ్ళీ పాయసంలోకి నోటి కిందకి వస్తుంది. చూసారా, ఇట్లా వడగట్టేస్తే కింద వస్తుంది. చూడండి, చూడ చెత్తంతలు వచ్చిందో, ఇసుక అన్నీ వస్తాయండి బెల్లంలో కూడా. చూసారా, ఇలా తీసేసేసుకున్న తర్వాత అప్పుడు దీంట్లోకి మనము ఎండు కొబ్బరి చక్కగా తురిమేసి, ఎండు కొబ్బరి వేసి చేశానండి, తాలకలు కూడా చేసి పెట్టాను పక్కన. చూడండి, ఎండు కొబ్బరి తురిమేసుకోవాలి పక్కన. ఇందులో వేసేస్తున్నాను. చూడండి, బెల్లం మరిగింది కదా. వడగట్టిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. చక్కగా కలుపుతూ ఉండాలండి ముద్దలు రాకుండా. వేసిన తర్వాత అన్నీ వేసేసి పైనుంచి కొంచెం పొడిపిండి కూడా వేసేసుకోవచ్చు. ఇంకెక్కువ అవసరం లేదండి. కొంతమంది బియ్యం పిండి అలా వాడతారు, మేమైతే గోధుమ పిండితో చేస్తాం మొత్తము. అది వేరే రకంగా ఉంటుందండి బియ్యం పిండితోని. మొత్తం ఇది ఆల్మోస్ట్ అంతా గోధుమ పిండేనండి, ఇంకా వేరే పిండి వాడట్లేదు. చూసారా, అన్నీ విడివిడిగా అయిపోయినాయి. మనం పొడిపిండి చల్లని వల్ల ఇలా అవుతాయండి. పొడిపిండి వేయకపోతే కనుక అంటుకుపోతుంటాయి, చక్కగా డ్రై అవుతాయి అన్నట్టు. మనం చేసే లోపల డ్రై అవుతాయి అవి. దీంట్లోకి చూడండి, గసాలు వేస్తున్నాను. ఒక పెద్ద స్పూను గసాలు, ఇది ఎండు కొబ్బరి అండి. ఇందులోనే వేసేసేయాలి, ఉడకాలి దాంతో సహా. అన్నీ ఒకటేసారి ఉడుకుతాయి అన్నట్టు. బెల్లం నీళ్ళల్లో వేసేస్తే ఉడికిపోతాయి. ఇలాచి పౌడర్ కూడా ఒక 2 స్పూన్లు అంతా వేసేసేయాలండి పెద్ద స్పూన్తోనే.
టీ స్పూన్లు అయితే రెండు వేసుకోవచ్చు, పెద్ద స్పూన్ ఒకటి వేసుకోవాలి. ఇలాచీ పౌడరు, డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యి వేసేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కాజు బాదాము చూడండి, ఇలాచీ పౌడర్ వేసేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి చేయడం. మాత్రం కొలతలు మాత్రం చక్కగా తెలిసి ఉండాలండి. హాఫ్ కేజీ వెబ్బెల్లం తీసుకోవాలి, పావు కిలో పిండి అండి గోధుమ పిండి. హాఫ్ కేజీ మనం గోధుమ పిండి తీసుకుంటే కనుక కిలో బెల్లం పడుతుందండి దీంట్లోకి, అప్పుడే స్వీట్ సరిపోతుంది చక్కగా, ఎక్కువ తక్కువ కాకుండా సరిపోతుంది. చూడండి పక్కన ఆయిల్ వేసే మనం నెయ్యి వేసేసుకొని ఒక రెండు మూడు స్పూన్ నెయ్యి వేసేసుకోవచ్చు, దీనికి సరిపోతుందండి. ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి నెయ్యి. దీంట్లో చేసిన నెయ్యి అండి, మేము ఇంట్లోనే చేసాం నెయ్యి దీన్ని. మంచి నెయ్యి, కాజు బాదాము ఒక పిడికిడి పిడికిడి వేసేసి కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. నేను కిస్మిస్ కాజు వేస్తున్నాను, బాదం కూడా వేసుకోవచ్చు దీంట్లో. చూసారా ఇట్లా అన్నీ వేయించేసేసుకొని అది ఉడికిపోతుందండి పక్కన. పైనుంచి వేయడమే, వేసిన తర్వాత కాసేపు ఉంచేసి తీసుకోవడమే. చక్కగా ఉడికిపోతాయి, మూత పెట్టేస్తే ఆ వేడికి కూడా ఉడికిపోతాయండి. స్టవ్ ఆపేసిన తర్వాత చాలా టేస్టీగా వస్తుందండి. చూసారా ఎంత బాగుంటుందో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా వీడియోస్ అన్ని ఫుల్గా మీరు చూడండి, ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. స్క్రిప్ చేసి చూస్తే మేము వేసింది ఏందో అర్థం కాదు మీకు. మళ్ళీ మధ్యలో అన్నీ తెలవాలంటే, కొలతలు తెలవాలంటే చక్కగా చూడాలి మొత్తము వీడియో. చూసారా అయిపోయిందండి పాయసము, తాలకల పాయసము. వినాయక చవితి స్పెషల్ అంటారు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.